ఎసిగా అగ్నిపత్ స్కీమ్ ని వెంటనే విత్డ్రా చేసుకోవాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. రాకేష్ మరణంతో అయినా దేశ యువత మేల్కోవాలన్నారు. అగ్నిపత్ రద్దు చేసేంత వరకు టీఆర్ఎస్ పోరాటం చేస్తుంది అన్నారు. అగ్నిపత్ పై యువకులు పట్టు విడవద్దని ఎమ్మెల్యేలు అన్నారు. ఇక రాకేష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఎంజీఎం లో రాకేష్ డెడ్ బాడీకి నివాళులర్పించిన నేతలు తర్వాత మీడియాతో మాట్లాడారు. రెండు కోట్ల ఉద్యోగాలన్నో 15 లక్షల ఉద్యోగాలన్నో ఒక్క ఉద్యోగం ఇయ్యలే. ఆఖరికి సైనికులుగా చేరేదందుకు కూడా ఒక కొత్తది అగ్నిపత్రం స్కీమ్ తీసుకొచ్చి యువకులతోటి ఆట ఆడుకుంటున్నావు, సైనికులను కూడా ఆట ఆడుకుంటున్నావు. ఇంత ఘోరమైన ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఎక్కడ కూడా లేదు ప్రపంచంలో. పుట్ట క్షమాపణ చెప్పినంత మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు. మీరు విత్డ్రా చేసుకున్నాక మాత్రంలో తెలంగాణ బిడ్డ చనిపోయాడు, తెలంగాణ బిడ్డ చనిపోతే దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించబోతున్నారు. యువకులంతా కూడా ఎవరు కూడా వదిలిపెట్టరు. ఏదో నువ్వు చనిపోయిన వాళ్ళకు కుటుంబాలకు ఏదో సాయం చేస్తావు, నువ్వు ఉపయోగం విత్డ్రా చేసుకొని క్షమాపణ చెప్పి కాల్మొక్కు యువకులకు, వాళ్ళ కాల్మొక్కి క్షమాపణ చెప్పి దిగిపో. నువ్వు దిగిపోతానంటే కూడా మేము సహించేది కాదు. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఆ సంఘటనలో రాకేష్ మృతి చెందడం ఈ దేశ ప్రజల ముఖ్యంగా యువకులందరినీ కూడా కలవరపరిచింది, ఆందోళన చెందిండు. 8 ఏళ్ల నుంచి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం నై జవాన్ నై కిసాన్ అనే విధంగా దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతాంగాన్ని కూడా మరి వారిని నిరుత్సాహపరిచి ఈ రోజు నల్ల చట్టాలు తీసుకొచ్చి మరి వారిని నడ్డి విరిచే విధంగా చేసినటువంటి గత సంవత్సర చర్యలను మరి రైతాంగం అంతా కూడా మరొక ముందే మరోసారి ఈ దేశ యువకులను కూడా వారు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి మా తెలంగాణ బిడ్డ అయినటువంటి రాకేష్ ను ఒట్టడ పెట్టుకుంటానికి మరి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. స్కీమ్ను రద్దు చేసే వరకు కూడా ఖచ్చితంగా మేము దేశ యువకులకు అండగా ఉండే విధంగా టీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలు ఉంటుంది. ఈరోజు అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ కుటుంబానికి అండగా ఉండేదానికి 20 లక్షలతో పాటు ఉద్యోగాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చేసినటువంటి ఫైరింగ్లో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ఖానాపూర్ మండలం దబ్బిరిపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ రైతు బంధు సమితి కోఆర్డినేటర్ దామెర కుమారస్వామి కొడుకు దామెర రాకేష్ వారికి గొప్ప నివాళులర్పించడానికి ఇవాళ వరంగల్ ఎంజే మాచిరు నుంచి మరో అరగంటలో భారీ నివాళులు అర్పిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేలాది మంది ఉద్యమకారులు టీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కదిలిస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి వరంగల్ నగర శివార్ల వరకు ర్యాలీ నిర్వహించిన తర్వాత నర్సంపేట పట్టణంలో కూడా 12 గంటల నుంచి భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత 3 గంటలకు దెబ్బరిపేట గ్రామంలో 3 గంటలకి వారి అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది.